హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు కార్పొడి మా పెద్దమ్మ స్పెషల్ అండి మీ అందరి కోసం. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి వెల్లుల్లి, జీలకర్ర, మెంతులు, చింతపండు, అలాగే కరివేపాకు అండ్ మిర్చి అండ్ మిర్చి అండి. ఫస్ట్ ఒక బాణీ పెట్టుకుందామండి. దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కినాక ఒక గుప్పెడు నేను ఎండుమిర్చి తీసుకున్నానండి. నేను క్వాంటిటీ వచ్చి గుప్పెడుగా తీసుకుంటున్నాను. లైట్గా కలర్ మారింది. తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందామండి. అదే బాండీలో ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక గుప్పెడు జీలకర్ర అండి, అలాగే ఒక గుప్పెడు మెంతులు. మెంతులు అనేవి మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఈవెన్ షుగర్ పేషెంట్స్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఫ్రై అయిపోయినాయి కదండి, దాంట్లోనే అదే బండిలో కరివేపాకు వేసుకుంటున్నానండి. కరివేపాకు అన్నది మనకి ఎక్కువ కలర్ చేంజ్ అవ్వనక్కర్లేదు. లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు లైట్గా ఫ్రై చేసుకుందామండి మీడియం ఫ్లేమ్లో. సో మనకి కరివేపాకు అన్నది మగ్గింది. ఒక చిన్న బాల్ సైజ్ చింతపండు, అలాగే ఒక ఫుల్ వెల్లుల్లి తీసుకున్నానండి. మీరు ఇంకా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి. ఫస్ట్ మనం ఎండుమిర్చి, మెంతులు అండ్ జీలకర్ర ఏదైతే ఉందో అది ఫస్ట్ మనం మిక్సీ వేసుకుందామండి. సో మనకి బాగా మెత్తగా నలుగుతుంది ఈ ఎండుమిర్చి అనేది. ఫస్ట్ పొడి చేసి పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ టైం వచ్చి స్టెప్ బై స్టెప్, ఒకసారి కారపొడి, ఒకసారి కరివేపాకు, చింతపండు, వెల్లుల్లి, మళ్ళీ కారపొడి అలా వేసి యాడ్ చేసుకుంటా గ్రాడ్యువల్గా మిక్సీ వేసుకుందామండి. చూసారు కదండి, మన కరివేపాకు కారం అన్నది రెడీ అండి. ఎంతో రుచికరమైన, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు కారం రెడీ అండి. తప్పకుండా టేస్ట్ చేసి చెప్పండి.